శ్రీ గురుభ్యో నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్ పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురు దేవాయ నమః. పాతంజలి యోగ సూత్రముల పేరిట మీకు అందించబడుతున్న ఈ సంకలనం సనాతన భారతీయ యోగ సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచింది. అష్టాంగ యోగ విద్య అనబడు రాజయోగ విద్యను మహర్షి పతంజలి క్లుప్తీకరించి 195 సూత్రములుగా మానవాళికి అందించారు. పతంజలి అనుబడు ఈ మహానుభావుడు ఏ శతాబ్దానికి చెందినవాడో చరిత్రకారులకు అంతుపట్టలేదు. మహర్షి పతంజలి అనంతుడైన ఆదిశేషుని అవతారమిగా కీర్తింపబడతాడు. మహావిష్ణువుని ఆజ్ఞ తీసుకుని మానవ రూపం ధరించినాడు. మహాదేవుని ప్రసన్నం చేసుకుని తాండవం అభ్యసించడమే గాక అష్టాంగ యోగ విద్యలో నిష్ణాతుడై యోగ సూత్రములు రచించారు. రాజయోగానికి రాజమార్గంగా నిలిచిన ఈ 195 సూత్రాలు 4 పాదాలుగా విభజింపబడ్డాయి. అవే సమాధి, సాధన, విభూతి, కైవల్య పాదములు. 51 సూత్రాలతో నిండినటువంటి సమాధి పాదము శుద్ధ సత్య ఈశ్వర చైతన్యత్వాన్ని యోగతృష్ణతో ముందడుగు వేసే జీవాత్మ ఎదుర్కొనే సమస్యలను క్షుణ్ణంగా వివరిస్తుంది. అందులోని ముఖ్యమైన సూత్రాలు కాలాతీతుడు, సర్వజ్ఞుడు, అవాంగ్మానస గోచరుడైన ఈశ్వరుని తత్వాన్ని తెలుపుతాయి. వివిధములైన సమాధులు, సాధకుడు వాటిని అందుకునే వైనం మొదటి పాదంలో వివరింపబడినవి. 55 సూత్రాలు గల సాధన పాదము యోగత్వాన్ని సాధించుటకు ఉపకరించేటువంటి ఆచరణీయమైన సాధనలను వివరిస్తుంది. కర్మానుష్ఠానం ద్వారా, అష్టాంగ యోగం ద్వారా నిర్బీజ సమాధి స్థితికి సాధకుడు ఎదిగేటువంటి ప్రహసనం ఇందులో పొందుపరచబడినది. అష్టాంగ యోగాభ్యాసం వల్ల అజ్ఞానాంధకారాలు తొలగి జ్ఞానకాంతులు వెలువడే చరణం ఇందులో లభిస్తుంది. 3వది అయిన విభూతి పాదమునందు కూడా 55 సూత్రములు కలవు. నిరాటంక యోగాభ్యాసము ద్వారా సాధకుడు పొందే విభూతులను లేదా సిద్ధులను సంయమనం ద్వారా ఎలా ఉపయోగించుకుంటాడో ఈ పాదంలో వివరించబడినది. సంయమనమనగా అష్టాంగ యోగ విద్యలోని చివరిది అయిన ధారణ ధ్యాన సమాధులు. చివరిదైన కైవల్య పాదములోని 34 సూత్రములు యోగ విద్యకు చరమావధి అయినటువంటి కైవల్య సాధనను వివరిస్తాయి. జన్మాంతరాలలో సాధకుడు పొందుపరుచుకున్నటువంటి సంస్కారాలను తీవ్ర యోగాభ్యాసం ద్వారా నివృత్తి చేసుకుని యోగి అయి సమస్త మాయాజనిత భవబంధాల నుండి విముక్తుడై శుద్ధ కైవల్య స్థితిలో రుతంభరా ప్రజ్ఞను సాధించే వైనం ఈ పాదంలో సవివరంగా అందించబడినది. పాతంజలి యోగ సూత్రముల పఠనం పిల్లల మస్తిష్కముపై చూపే అపారమైన ప్రభావాన్ని, తద్వారా వారిలో కలిగే జ్ఞాపక శక్తి ప్రతిభావృద్ధిని దృష్టిలో పెట్టుకుని నవయుగ శిల్పి, వైజ్ఞానిక ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురు దేవుల దివ్య ఆశీస్సులతో మౌంట్ శంబలా ద గ్లోబల్ పవర్ సెంటర్ ఈ సంకలనమును మానవాళికి అందిస్తోంది. ఈ దివ్య సూత్రములను అందుకుని ఉపయోగించుకుని నూతన మానవ జాతి చేతనత్వానికి, నవయుగానికి స్వాగతం పలకాలని, మా ఈ సత్సంకల్పాన్ని సఫలీకృతం చేయాలని ఆకాంక్షిస్తున్నాము. జై గురుదేవ్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్ పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి.
ఓం శ్రీ పరమాత్మనే నమః. సమాధిపాదః. అథ యోగానుశాసనం. యోగశ్చిత్తవృత్తి నిరోధః. తదా ద్రష్టుస్వరూపేవ స్థానం. వృత్తిసారూప్యమితరత్ర. వృత్తయః పంచతయ్యః క్లిష్టా క్లిష్టాః. ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయః. ప్రత్యక్షానుమానాగమాః ప్రమాణాని. విపర్యయో మిథ్యాజ్ఞానమతద్రూపప్రతిష్ఠం. శబ్దజ్ఞానానుపాతీ వస్తుశూన్యో వికల్పః. అభావ ప్రత్యయాలంబనా వృత్తిర్నిద్రా. అనుభూత విషయా సంప్రమోష స్మృతిః. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః. తత్ర స్థితౌ యత్నోభ్యాసః. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవితో దృఢభూమిః. దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం. తత్పరం పురుషఖ్యాతేర్గుణవైతృష్ణ్యం. వితర్క విచారానందాస్మితారూపానుగమాత్ సంప్రజ్ఞాతః. విరామ ప్రత్యయాభ్యాస పూర్వ సంస్కార శేషోన్యః. భవ ప్రత్యయో విదేహ ప్రకృతిలయానాం. శ్రద్ధా వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞాపూర్వక ఇతరేషాం. తీవ్ర సంవేగానామాసన్నః. మృదు మధ్యాదిమాత్రత్వాత్ తతోపి విశేషః. ఈశ్వర ప్రణిధానాద్వా. క్లేశకర్మ విపాకాశయైరపరామృష్టః పురుష విశేష ఈశ్వరః. తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం. పూర్వేషామపి గురుః కాలే నానవచ్ఛేదాత్. తస్య వాచకః ప్రణవః. తజ్జపస్తదర్థభావనం. తతః ప్రత్యక్చేతనాధిగమోప్యంతరాయాభావశ్చ. వ్యాధిస్త్యానశంశయ ప్రమాదాలస్యావిరతిభ్రాంతిదర్శనాలబ్ధ భూమికత్వానవస్థితత్వాని చిత్తవిక్షేపాస్తేంతరాయాః. దుఃఖదౌర్మనస్యాంగమే జయత్వశ్వాస ప్రశ్వాసా విక్షేపసః భువః. తత్ప్రతిషేధార్థమేకతత్వాభ్యాసః. మైత్రీకరుణాముదితోపేక్షాణాం సుఖదుఃఖపుణ్యాపుణ్యవిషయాణాం భావనాతశ్చిత్తప్రసాదనం.
ప్రచ్ఛర్ధన విదారణాభ్యాం వా ప్రాణస్య విషయవతీ వా ప్రవృత్తిరుత్పన్నా మనసస్థితి నిబంధిని విశోకా వా జ్యోతిష్మతి వీతరాగ విషయం వా చిత్తం స్వప్న నిద్రా జ్ఞానాలంబనం వా యథాభిమతధ్యానాద్వా పరమాణు పరమమహత్వాంతోస్య వశీకారః క్షీణవృత్తేరభిజాతస్యేవ మణేర్గృహీతృగ్రహణగ్రాహ్యేషు తత్సతదంజనతా సమాపత్తిః తత్ర శబ్దార్థజ్ఞానవికల్పైః సంకీర్ణా సవితర్కా సమాపత్తిః స్మృతిపరిశుద్ధౌ స్వరూపశూన్యే వార్ధమాత్రా నిర్భాసా నిర్వితర్కా ఏతయైవ సవిచారా నిర్విచారా చ సూక్ష్మ విషయా వ్యాఖ్యాతా సూక్ష్మ విషయత్వం చాలింగ పర్యవసానం తా ఏవ సబీజః సమాధిః నిర్విచార వైశారధ్యేధ్యాత్మ ప్రసాదః ఋతం భరా తత్ర ప్రజ్ఞా శ్రుతానుమాన ప్రజ్ఞాభ్యామన్య విషయా విశేషార్థత్వాత్ తజ్జః సంస్కారోన్య సంస్కార ప్రతిబంధీ తస్యాపి నిరోధే సర్వ నిరోధాన్ నిర్బీజః సమాధిః ఇతి సమాధిపాదః సమాప్తః. శ్రీ పరమాత్మనే నమః. అథ సాధనపాదః. తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాని క్రియాయోగః సమాధిభావనార్థః క్లేశతనూకరణార్థశ్చ. అవిద్యాస్మితారాగద్వేషాభినివేశాః పంచక్లేశాః అవిద్యాక్షేత్రముత్తరేషాం ప్రసుప్తతనువిచ్ఛిన్నోదారాణాం అనిత్యాశుచి దుఃఖానాత్మసు నిత్యశుచి సుఖాత్మఖ్యాతిరవిద్యా దృగ్దర్శనశక్త్యోరేకాత్మతేవాస్మితా సుఖానుషాయీ రాగః దుఃఖానుషాయీ ద్వేషః స్వరసవాహీ విదుషోపి తధారూఢోభినివేశః తే ప్రతిప్రసవహేయా సూక్ష్మాః ధ్యానహేయాస్తద్వృత్తయః క్లేశమూలః కర్మాశయో దృష్టాదృష్టజన్మవేదనీయః సతిమూలే తద్విపాకో జాత్యాయుర్భోగాః
తేహ్లాదపరితాపఫలా పుణ్యపుణ్యహేతుత్వాత్ పరిణామతాపసంస్కారదుఃఖైర్గుణవృత్తివిరోధాచ్చ దుఃఖమేవ సర్వం వివేకినః హేయం దుఃఖమనాగతం ద్రష్టుర్దృశ్యయోః సంయోగో హేయహేతుః ప్రకాశక్రియాస్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం విశేషావిశేషలింగమాత్రాలింగాని గుణపర్వాణి ద్రష్టాదృశిమాత్రశుద్ధోపి ప్రత్యయానుపశ్యః తదర్థ ఏవ దృశ్యస్యాత్మా కృతార్థం ప్రతినష్టమప్యనష్టం తదన్యసాధారణత్వాత్ స్వస్వామి శక్త్యో స్వరూపోపలబ్ధి హేతు సంయోగః తస్య హేతురవిద్యా తదభావాత్ సంయోగాభావోహానం తద్దృశేః కైవల్యం వివేకఖ్యాతిరవిప్లవాహానోపాయః తస్య సప్తధా ప్రాంతభూమిః ప్రజ్ఞా యోగాంగానుష్ఠానాదశుద్ధిక్షయే జ్ఞానదీప్తిరావివేకఖ్యాతేః యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధయోష్టావంగాని అహింసా సత్యమస్తేయ బ్రహ్మచర్యా పరిగ్రహాయ మాః జాతిదేశకాలసమయానవచ్ఛిన్నాః సార్వభౌమా మహావ్రతం శౌచసంతోషతపస్వాధ్యాయేశ్వరప్రణిధానాని నియమాః వితర్కబాధనే ప్రతిపక్షభావనం వితర్కాహింసాదయః కృతకారితానుమోదితా లోభక్రోధమోహపూర్వకా మృదుమధ్యాదిమాత్రా దుఃఖజ్ఞానానంతఫలా ఇతి ప్రతిపక్షభావనం అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగః సత్యప్రతిష్టాయాం క్రియాఫలాశ్రయత్వం అస్తేయప్రతిష్టాయాం సర్వరత్నోపస్థానం బ్రహ్మచర్యప్రతిష్టాయాం వీర్యలాభః అపరిగ్రహస్థైర్యే జన్మగదంతా సంబోధః శౌచాత్ స్వాంగజుగుప్సా పరైరసంసర్గః సత్వశుద్ధిసౌమనస్యైకాగ్ర్యేంద్రియజయాత్మదర్శనయోగ్యత్వాని చ సంతోషాదనుత్తమసుఖలాభః
కాయేంద్రియ సిద్ధిర శుద్ధి క్షయాత్ తపసః స్వాధ్యాయాదిష్ట దేవతా సంప్రయోగః సమాధి సిద్ధిరీశ్వర ప్రణిధానాత్ స్థిర సుఖమాసనం ప్రయత్న శైథిల్యానంత సమాపత్తిభ్యాం తతో ద్వంద్వానభిఘాతః తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయోర్గతి విచ్ఛేదః ప్రాణాయామః బాహ్యాభ్యంతరస్తంభవృత్తిర్దేశకాలసంఖ్యాభిః పరిదృష్టో దీర్ఘసూక్ష్మః బాహ్యాభ్యంతర విషయాక్షేపీ చతుర్థః తతః క్షీయతే ప్రకాశావరణం ధారణాసు చ యోగ్యతా మనసః స్వవిషయా సంప్రయోగే చిత్తస్య స్వరూపానుకార ఇవేంద్రియాణాం ప్రత్యాహారః తతః పరమావశ్యతేంద్రియాణాం ఇతి సాధనపాదః సమాప్తః. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ విభూతిపాదః. దేశబంధశ్చిత్తస్య ధారణా తత్ర ప్రత్యయైకతానతాధ్యానం తదేవార్ధమాత్రా నిర్భాసం స్వరూపశూన్యమివ సమాధిః. త్రయమేకత్ర సంయమః తజ్జయాత్ ప్రజ్ఞాలోకః తస్య భూమిషు వినియోగః. త్రయమంతరంగం పూర్వేభ్యః తదపి బహిరంగం నిర్బీజస్య వ్యుత్థాన నిరోధ సంస్కారయోరభిభవ ప్రాదుర్భావౌ నిరోధక్షణచిత్తాన్వయో నిరోధ పరిణామః. తస్య ప్రశాంతవాహితా సంస్కారాత్ సర్వార్థతైకాగ్రతయో క్షయోదయౌ చిత్తస్య సమాధి పరిణామః. తతః పునః శాంతోదితౌ తుల్య ప్రత్యయౌ చిత్తస్యైకాగ్రతా పరిణామః. ఏతేన భూతేంద్రియేషు ధర్మలక్షణావస్థా పరిణామా వ్యాఖ్యాతాః శాంతోదితావ్యపదేశ్య ధర్మానుపాతీ ధర్మీ క్రమాన్యత్వం పరిణామాన్యత్వే హేతుః. పరిణామత్రయ సంయమాదతీతానాగతజ్ఞానం శబ్దార్థ ప్రత్యయానామితరేతరాధ్యాసాత్ సంకరస్తత్ప్రవిభాగ సంయమాత్ సర్వభూతరుతజ్ఞానం సంస్కారసాక్షాత్కరణాత్ పూర్వజాతిజ్ఞానం ప్రత్యయస్య పరచిత్తజ్ఞానం
నచ తత్సాలంబనం తస్యా విషయీభూతత్వాత్ కాయరూపసంయమాత్ తద్గ్రాహ్యశక్తిస్తంభే చక్షుః ప్రకాశా సంప్రయోగేంతర్ధానం సోపక్రమం నిరుపక్రమం చ కర్మ తత్సంయమాదపరాంత జ్ఞానమరిష్టేభ్యో వా మైత్ర్యాదిషు బలాని బలేషు హస్తిబలాదీని ప్రవృత్యాలోకన్యాసాత్ సూక్ష్మవ్యవహిత విప్రకృష్ట జ్ఞానం భువన జ్ఞానం సూర్యే సంయమాత్ చంద్రే తారావ్యూహ జ్ఞానం ధ్రువే తద్గతి జ్ఞానం నాభిచక్రే కాయవ్యూహ జ్ఞానం కంఠకూపే క్షుత్పిపాసా నివృత్తిః కూర్మనాడ్యాం స్థైర్యం మూర్ధజ్యోతిషి సిద్ధదర్శనం ప్రాతిభాద్వా సర్వం హృదయే చిత్త సంవిత్ సత్వపురుషయోరత్యంతా సంకీర్ణయోః ప్రత్యయా విశేషో భోగః పరార్థత్వాత్ స్వార్థ సంయమాత్ పురుష జ్ఞానం తతః ప్రాతిభశ్రావణ వేదనా దర్శాస్వాదవార్తా జాయంతే తే సమాధావుపసర్గావ్యుత్థానే సిద్ధయః బంధకారణశైథిల్యాత్ ప్రచార సంవేదనాచ్చ చిత్తస్య పరశరీరావేశః ఉదానజయాజ్జలపంకకంటకాదిష్వసంగ ఉత్క్రాంతిశ్చ సమానజయాజ్వలనం శ్రోత్రాకాశయోః సంబంధ సంయమాద్దివ్యం శ్రోత్రం కాయాకాశయోః సంబంధ సంయమాల్లఘుతూల సమాపత్తేశ్చాకాశగమనం బహిరకల్పితావృత్తిర్మహావిదేహా తతః ప్రకాశావరణక్షయః స్థూలస్వరూపసూక్ష్మాన్వయార్థవత్వసంయమాద్భూతజయః తతోణిమాదిప్రాదుర్భావః కాయసంపత్తద్ధర్మానభిఘాతశ్చ రూపలావణ్యబలవజ్రసంహననత్వాని కాయసంపత్ గ్రహణస్వరూపాస్మితాన్వయార్థవత్వసంయమాదింద్రియజయః తతో మనోజవిత్వం వికరణభావః ప్రధానజయశ్చ సత్వపురుషాన్యతాఖ్యాతిమాత్రస్య సర్వభావాధిష్టాతృత్వం సర్వజ్ఞాతృత్వం చ తద్వైరాగ్యాదపి దోషబీజక్షయే కైవల్యం స్థాన్యుపనిమంత్రణే సంగస్మయాకరణం పునరనిష్ఠ ప్రసంగాత్ క్షణతత్క్రమయోః సంయమాద్వివేకజం జ్ఞానం
జాతి లక్షణ దేశైరన్యతానవచ్ఛేదాత్తుల్యయోస్తత ప్రతిపత్తిః తారకం సర్వ విషయం సర్వధా విషయమక్రమం చేతి వివేకజం జ్ఞానం సత్వపురుషయోః శుద్ధి సామ్యే కైవల్యమితి ఇతి విభూతిపాదః సమాప్తః. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ కైవల్యపాదః. జన్మౌషధి మంత్ర తపః సమాధిజాః సిద్ధయః. జాత్యంతర పరిణామః ప్రకృత్యా పూరాత్. నిమిత్తమ ప్రయోజకం ప్రకృతీనాం వర్ణభేదస్తు తతః క్షేత్రికవత్. నిర్మాణచిత్తాన్యస్మితామాత్రాత్. ప్రవృత్తిభేదే ప్రయోజకం చిత్తమేకమనేకేషాం. తత్ర ధ్యానజమనాశయం కర్మా శుక్లా కృష్ణం యోగినస్త్రివిధమితరేషాం. తతస్తద్విపాకానుగుణానామేవాభివ్యక్తిర్వాసనానాం. జాతిదేశకాలవ్యవహితానామప్యానంతర్యం స్మృతిసంస్కారయోరేకరూపత్వాత్. తాసామనాదిత్వం చాశిషో నిత్యత్వాత్. హేతుఫలాశ్రయాలంబనైః సంగృహీతత్వాదేశామభావే తదభావః. అతీతానాగతం స్వరూపతోస్త్యద్వభేదాద్ధర్మాణాం. తే వ్యక్త సూక్ష్మా గుణాత్మానః. పరిణామైకత్వాద్వస్తుతత్వం. వస్తు సామ్యే చిత్తభేదాత్తయోర్విభక్తః పంథాః. న చైకచిత్తతంత్రం వస్తు తదప్రమాణికం తదా కిం స్యాత్. తదుపరాగాపేక్షిత్వాత్ చిత్తస్య వస్తు జ్ఞాతాజ్ఞాతం. సదా జ్ఞాతాశ్చిత్తవృత్తయః తత్ప్రభోః పురుషస్యాపరిణామిత్వాత్. న తత్స్వాభాసం దృశ్యత్వాత్. ఏకసమయే చోభయానవధారణం. చిత్తాంతరదృశ్యే బుద్ధిబుద్ధేరతిప్రసంగ స్మృతిసంకరశ్చ. చితేర ప్రతిసంక్రమాయాస్తదాకారాపత్తౌ స్వబుద్ధిసంవేదనం. ద్రష్టృర్దృశ్యోపరక్తం చిత్తం సర్వార్థం. తదసంఖ్యేయా వాసనాభిశ్చిత్రమపి పరార్థం సంహత్యకారిత్వాత్. విశేషదర్శిన ఆత్మభావభావనా వినివృత్తిః. తదా వివేకనిమ్నం కైవల్యప్రాగ్భారం చిత్తం. తచ్చిద్రేషు ప్రత్యయాంతరాణి సంస్కారేభ్యః. హానమేషాం క్లేశవదుక్తం.
ప్రసంఖ్యానేప్యకుసీదస్య సర్వదా వివేకఖ్యాతేర్ధర్మమేఘస్ సమాధిః. తతః క్లేశకర్మ నివృత్తిః తదా సర్వావరణమలాపేతస్య జ్ఞానస్యానంత్యాజ్ఞేయమల్పం. తతః కృతార్థానాం పరిణామక్రమసమాప్తిర్గుణానాం క్షణప్రతియోగీ పరిణామాపరాంతనిర్గ్రాహ్యః క్రమః. పురుషార్థశూన్యానాం గుణానాం ప్రతిప్రసవః కైవల్యం స్వరూపప్రతిష్ఠావాచితి శక్తిరితి. ఇతి కైవల్యపాదః సమాప్తః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్య శాలినీ. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతిః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ. మృత్యోర్మా అమృతంగమయా. స్వార్థం మా పరమార్థంగమయా. అవ్యవస్థాం మా సువ్యవస్థాంగమయా. ఓం శాంతి 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 శాంతిః.